अंदर नमस्कार इंदाकिंची तेज अनाडो ने निमिषम माटाडताननी चिन्नोडैना माइक मुंदु अला माटाडो तेज ने नेर्चुकोवाली कवित्वालु रासाडु डायलॉगुलु रास्तुन्नाडु प्रशांत ही इज डूइंग योर जॉब प्रशांत ही इज राइटिंग द डायलॉग्स ओके जोक्स अपार्ट निजंगा इलांटि वातावरणं लेकपोते इलांटि फंक्शन लो वच्ची लेकपोते चूसी चाला मिस अय्याम अंदरं ई पांडमिक वल्ल निजंगा వీళ్ళందరూ థాంక్స్ చెప్తున్నారు కానీ నేను థాంక్స్ చెప్తున్నాను ఫర్ హావింగ్ మీ హియర్ రియల్లీ ఫీల్స్ గుడ్ అందరూ జనరల్ ముందుకు వచ్చి యు నో టు ఇంటరాక్ట్ అండ్ జస్ట్ బి పార్ట్ ఆఫ్ an event like this ఈ సినిమా ఫస్ట్ నాకు తెలిసి కోవిడ్ లాక్డౌన్ తర్వాత అనుకుంటా బహుశా ఈ మధ్యలో ఒక ఈ టీజర్ రిలీజ్ చేశారు కోవిడ్ వ్యాక్సిన్ అని చూపించడం దట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రీగింగ్ ఫస్ట్ టీజర్ టైం నుంచి నిజంగా అందరూ దాని అందరి అటెన్షన్ తీసుకుంది ఆ సినిమా అలాగే తర్వాత టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ ఎస్పెషల్లీ ద టైటిల్ Zombie Reddy అనే టైటిల్ ఇస్ వెరీ వెరీ క్వాకీ అండ్ ఇట్ రియలీ వర్క్డ్ బయట అందరికీ ఎక్కింది అందరికీ టైటిల్ బాగా డెఫినెట్లీ ఈ సినిమా యూనో జాంబీస్ జానరా అనేది చాలా ఫేమస్ ఈ హాలీవుడ్లో చాలా చాలా సినిమాలు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు బట్ ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ జానరా బట్ ఇండియాకి వచ్చినప్పటికీ ఒక హిందీలో ఒక సినిమా ప్రాబ్లీ తమిళ్లో ఒక సినిమా చేశారు అంతే బట్ టాలీవుడ్కి వచ్చినప్పటికీ ఫస్ట్ టైం ఒక జాంబీ ఫిల్మ్ చేస్తున్నారు అండ్ ప్రశాంత్ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ ఫర్ దిస్ గట్స్ నిజంగా ఎందుకంటే ప్రశాంత్ బాడీ ఆఫ్ వర్క్ని చూశాను ఆ కానీ కల్కి కానీ ఫస్ట్ టైం ప్రశాంత్ ఐ మెట్ ప్రశాంత్ ఫ్యూ టైమ్స్ సినిమాల గురించి చాలా వాటి గురించి డిస్కస్ చేసాం ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ గాయ్ అండ్ విత్ వెరీ గుడ్ విజన్ అండ్ ప్రశాంత్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ గుడ్ సినిమా అంటే కమర్షియల్ సినిమాలు రన్ ఆఫ్ ద మిల్ సినిమాలు కాకుండా ఇలా డిఫరెంట్ ఫిల్మ్స్ విత్ వెరీ గుడ్ విజన్ ఇలా నువ్వు చేయడం ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ అండ్ ఐమ్ హ్యాపీ దట్ ద డైరెక్టర్స్ లైక్ దిస్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ తేజాకు వచ్చినప్పటికీ నేను ఫోన్ చేశాడు తేజ యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ఏదో ఆ యాక్టర్గా నేను 5 సంవత్సరాలు చేశాను వాడు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఆడిది మాకన్నా సీనియర్ ఆడ యాక్చువల్లీ చిన్నప్పుడు ఇంతప్పుడు చూశాను తేజాని అప్పుడు నేను ఇంతున్నాను ఇంత కాదు చిరంజీవి గారి ఇంట్లో సినిమా షూటింగ్ చేసేటప్పుడు అంతా యూనో చాలా చక్కగా మా ఫ్యామిలీ మెంబర్ లాగా మాకు నాకు తమ్ముడులాగా ఉండేవాడు తేజ బట్ మధ్యలో చిన్న గ్యాప్ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువ కలవలేదు మిస్ అయ్యాను కానీ సడన్గా ఓబేబీ సినిమాలో ట్రైలర్ అన్నీ చూస్తుంటే చూసి తేజ గుర్తొచ్చింది ఇంత చిన్న క్యూట్గా ఉండేవాడు ఇంత హ్యాండ్సమ్ బాయ్లా తయారయ్యాడు నిజంగా రా నిజం నీకు నువ్వు అదే చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేయకరా బాబు ఫ్లోని సో తేజ సో నిజంగా అంటే సినిమాలో నేనైతే మామూలుగా ఫస్ట్ సినిమా నుంచి ఏదైనా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సినిమా చేయాలి డిఫరెంట్ జానర్స్లో సినిమా చేయాలి ఒక చిన్న ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటాను కానీ తేజ ఫస్ట్ సినిమా ఇలాంటి సినిమాతో రావడం ఒక డిఫరెంట్ అంటే రన్ ఆఫ్ ద మిల్ మూవీస్ కాకుండా ఒక కమర్షియల్గా ఒక 6 పాటల్లో ఒక 3-4 ఫైట్లతో చేయొచ్చు బట్ తేజ రియలీ అప్రిషియేట్ యూ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఇలాంటి సినిమాతో ముందుకు రావడం అనేది నిజంగా ఇట్స్ నాట్ ఈజీ and really appreciate you they say luck favors the brave definitely ilanti attempt chestunnanduku nee gaani prashant gaani you know definitely success is going to follow all the best teja ee okka cinema tho start chesi industry lo eraga deesi chaala pedda hero avalanu korukuntunnanu thank you nenu sudden ga edo gurtochindi sorry my lageskunna digara na odu gurtochindi nenu oka 5 ఏళ్ల back sardaga ekkado kalisa varun anni kaliste ippudu nenu maatladunte gurtochindi ఏం చేస్తున్నా ఆయన అప్పుడే ఫస్ట్ డెబ్యూ అయినట్టుంది ఏం చేస్తున్నారు అంటే ఏం లేదన్నా సినిమాలు ట్రై చేస్తున్నాను అన్న కష్టం అన్నాడు ఏంటన్నా నీకు 25 ఏళ్ళు వచ్చేంత వరకు కుదరదు కష్టం అన్నాడు అదేంటన్నా అన్నాడు ఎగ్జాక్ట్గా అంటే అదేంటన్నా అది ఏమో ఒక చిన్న ఎనాలిసిస్ ఏదో వేసి కుదరదని చెప్పారు ఏంటో ఎనాలిసిస్ నాకు అర్థం కాల ఇప్పుడు నాకు 25 ఏళ్ళు వచ్చినాయన్నా ఇది నా ఫస్ట్ సినిమా లేదు నేను కూడా అప్పుడు 22-23 నుంచి ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వాలి డైరెక్టర్ వచ్చారు తిరుగుతున్నాను ఏదో ఒక ఇష్యూ అవ్వడం సినిమా డిలే అవ్వడం నేను 25కే డెబ్యూ అయ్యాను ఇదో కోఇన్సిడెంటల్గా ఆల్ ది బెస్ట్ తేజ అండ్ విష్ యు బ్రైట్ ఫ్యూచర్ అండ్ చిరంజీవి గారు కూడా నిజంగా తేజ చిన్న పెట్ హీ రియలీ లవ్స్ హిమ్ అండ్ ఆయన చెప్పారు హీ విషెస్ యూ ద బెస్ట్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన కాస్ట్ దక్ష అండ్ ఆనంది ఆల్ ది బెస్ట్ ఐ సా యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ హుషారు did a good job and ee cinema lo maaku chinna ma nanak baag telusu get up shrinu nenu Zabardast nunchi choostunanu ante usually athan chaala versatile actor ma naan cheptunte nenu first chudale tarava chusinappudiki I was really amazed తన ఎఫర్ట్ కానీ తన ప్యాషన్ కానీ యాక్టింగ్ మీదది ఇట్స్ అన్బిలీవబుల్. అండ్ శ్రీను ఈ సినిమాలు ఎరగదీసాను, ఆల్రెడీ విన్నాను, డెఫినెట్గా నేను చూసినాను, మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. అండ్ హేమంత్ లాంగ్ జర్నీ, నేను అసలు రేడియో జాకీ నుంచి ఇంటర్వ్యూలు తీసుకుంటాడు, ఇప్పుడు పెద్ద యాక్టర్ కూడా అయిపోయాడు. ఆల్ ది బెస్ట్ హేమంత్. హాయ్ కిరీటి అండ్ టు ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ జాంబీ రెడ్డి, ఆల్ ది బెస్ట్. అండ్ జనరల్గా చెప్తూ ఉంటారు సక్సెస్ అనేది డ్రూన్ డౌన్స్ టు ది క్రూ ఆఫ్ ద టీమ్ అని చెప్పి, ఆ క్రూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో క్రూ డెఫినెట్గా మన మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్, మాకు రాబిన్ ఏజెంట్ సాయి కృష్ణ సాత్రేయ, అండ్ మా చెల్లితో సూర్యకాంత్ అని ఒక సినిమా, అండ్ సాన్ అదర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. ఈజ్ అన్ అమేజింగ్ ఫెంటాస్టిక్ కంపోజర్. అండ్ మాక్ ఐ హర్డ్ ది బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ వండర్ఫుల్. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ టు ది సినిమాటోగ్రాఫర్ అనిత్, ఆల్ ది బెస్ట్ అనిత్, లవ్ ద విజువల్స్. అండ్ టు ది ఎంటైర్ క్రూ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ రాజశేఖర్ గారికి అదే అనుకున్నాను, నా అంత హైట్లో ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నాడు అని చెప్పి, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, దుబాయ్ నుంచి వచ్చారంట. సార్ ఇది వెల్కమ్ టు టాలీవుడ్, వెల్కమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, బట్ మీరు నెక్స్ట్ టైం స్పీచ్ తెలుగులో ఇవ్వాలి, ఇంగ్లీష్లో కాదు. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ డెబ్యూ. అండ్ నిజంగా లాస్ట్ 1 year నుంచి సినిమాలు అయిపోవడం, రిలీజ్ అవ్వకపోవడం మా అందరికీ చాలా కష్టకాలం. అండ్ అందరూ ఫేస్ చేశారు, ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. బట్ మెల్లగా డిసెంబర్ నుంచి సినిమా రిలీజ్ అవ్వడం, ఒక్కొక్క సినిమా బాగా ఆడడం, అండ్ జనాలు అందరు థియేటర్లకు వచ్చి ఆదరించడం, నిజంగా నేను సినిమా లవర్స్ మన తెలుగు ఆడియన్స్ అందరికీ అందరి తరఫున పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ అండ్ ఎంకరేజింగ్ అస్. ఎందుకంటే మీరు థియేటర్ రావడం చూస్తేనే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది మళ్ళీ మంచి సినిమాలు చేయాలని చెప్పి. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ వీక్ 5th February రిలీజ్ అయ్యే జాంబీ రెడ్డిని అందరు చూసి చాలా పెద్ద సక్సెస్ చేయాలి. నాకు చాలా నమ్మకం ఉంది సినిమా చాలా మంచిగా ఆడుతుందని చెప్పి. ప్లీజ్ డూ వాచ్ జాంబీ రెడ్డి ఆన్ ద 5th. థియేటర్కి వెళ్ళండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి, అండ్ మాస్క్ వేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వరుణ్ గారు. జాంబీస్ మీతో ఒక పిక్చర్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇస్ దట్ పాసిబుల్ ప్లీజ్? నేను ఇందాక మర్చిపోయానండి, బాబీ అన్న గురించి చెప్పడం మర్చిపోయాను. నాకు ఈ యంగ్ డైరెక్టర్స్లో బాబీ అన్న, అనిల్ రావిపూడి గారు, వీళ్ళు చాలా సపోర్ట్ అండి. అంటే వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్స్ అయి ఉండి ఆల్వేస్ ఫస్ట్ రింగ్ ఫోన్ ఎత్తి నాకు ఏం కావాలన్నా చెప్పి, లేకపోతే నేను ఏదైనా డిస్కస్ చేసినా వాళ్ళు మళ్ళీ నాకు హెల్ప్ చేస్తుంటారు. అలాగే సమంత గారు ఈ సినిమా ఐడియా చెప్పినప్పటి నుంచి ఆవిడ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నిన్న పోస్టర్లు షేర్ చేయడం వరకు ఆవిడ పాపం షీస్ బీన్ పుషింగ్ దిస్ ఫిలిం ఫర్ మీ. షీ విషెస్ మీ ఆల్ ది లక్. థ్యాంక్స్ అలాట్ సమంత గారు, బాబీ గారు అండ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. సో జాంబీస్తో ఒక చిన్న ఫోటోగ్రాఫ్ వరుణ్ గారు, జస్ట్ ఫర్ ద ప్రమోషన్. అలాగే ఆనంద్ గారు, ప్రభా గారు, సో ప్లీజ్ జాయిన్ విత్ అస్ ఆన్ స్టేజ్.